కృష్ణా జిల్లా ఆవనిగడ్డ రాష్ట్ర అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన కేంద్ర మంత్రి భారతి ప్రవీణ్ పవార్ మోపీ దేవిలో జల్ జీవన్ మిషన్ పైప్ లైన్ ప్రారంభించిన భారతి ప్రవీణ్ పవార్ కేంద్ర ప్రాయోజిత కార్యక్రమంలో కేంద్ర నిధుల గురించి బోర్డుపై రాయని అధికారులు ప్రధాని మోదీ బొమ్మ లేకుండా కేంద్ర నిధుల ప్రస్తావన లేకుండా ఎలా బోర్డు వేస్తారని ఇంజనీరింగ్ అధికారులను నిలదీసిన భారతి ప్రవీణ్ పవార్ బోర్డు తొలగించి మోదీ బొమ్మ కూడా వేస్తామని చెప్పిన ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీర్లు సంవత్సరం పాటు ఎలాంటి వివరాలు లేకుండా చేశారు. ఇప్పుడు వేసే బోర్డులో మోదీ బొమ్మ ఒక్కటే వేయాలని ఆదేశించిన కేంద్ర మంత్రి భారతి ప్రవీణ్ పవార్ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమ్ వీర్రాజు ముందుగా ప్రకటించిన సమయానికి కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర నేతలు రాకపోవడంతో వెనక్కు వెళ్లిపోయిన ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు ఇంజనీర్ లోక్తంత్ర భారత్ మే లోక్తంత్ర జిందా రఖనా హై కి నహీ ప్రజాస్వామ్యం బతకాలి అంటున్నారు మేడం ఏక్ సాల్ ఆప్నే రఖా నా एक साल आपने वो बोर्ड रखा अभी एक साल ये बोर्ड रखने का सीएमओ को रिपोर्ट कर देने का ये कौन सा गलत काम करके आंध्र को कहाँ किस दिशा में लेके जा रहे हैं आंध्र के लोग को कहाँ ये कर रहे हैं आप लोग आंध्र के लोग ऐसे नहीं है पॉलिटिक्स मत करो ये अधिकारियों का काम होता है टू मेंटेन द प्रोटोकॉल प्रोटोकॉल मेंटेन नहीं किया तो शोकॉज लगेगा आप लोगों को वी विल मेंटेन दैट दैट मींस यू आर इंटरेस्टेड इन दैट पॉलिटिक्स नो नो यू आर प्रमोटिंग द सीएम नॉट सीएम आई एम रिसेंटली केम यू शुड ओके आई विल डू इट मैन ओके आई एम केम रिसेंटली हाउ हियर दिस टू फोटोज आर हियर हाउ व्हाई ही इज हियर व्हाई दिस मोदी కూటియాలి ఆయన డబ్బుస్తున్నా మీ ఊర్లో రోడ్ చేస్తున్నా మనకి జల జీవన మిషన్ లో ట్యాప్లు వేస్తున్నా మనం ఓట్లు ఎవరికి వేస్తున్నాం ఈ ఊళ్ళో రోడ్లు కూడా మోడీ గారు వేశారు 14-15 ఫైనాన్స్ కమిషన్ లో అలానే మీ ఊళ్ళో ఇప్పుడే చెప్తున్నారు పెద్ద ఆయన ఏం చెప్తున్నా అంటే హెల్త్ క్లినిక్ కట్టారండి డబ్బు లేక ఆగిపోయిందని రైతు భరోసా కేంద్రానికి హెల్త్ క్లినిక్ కి అలానే విలేజ్ సెక్రటరీకి 40 లక్షలు ఇచ్చారు నరేంద్ర మోడీ గారు డైరెక్ట్ గా ఎన్ఆర్ఈజిఎస్ ఫండ్స్ తో కడుతున్నారు అవి జగన్మోహన్ రెడ్డిది ఒక్క రూపాయి కూడా లేదు ఇందులో మీ అందరు కూడా చెప్తున్నాయి ఇవన్నీ కేంద్ర ప్రభుత్వ పథకాలు చెప్పడానికి మంత్రి గారు వచ్చారు మన దగ్గరికి అలానే మీ ఇక్కడ చాలా మంది ఎన్ఆర్ఈజిఎస్ కూలీలు ఉంటారు జాబ్ కార్డ్స్ ఉన్న వాళ్ళు ఉన్నారా
ఎవరైనా ఉంటే ఒకసారి చేయండి. తనిఖీ ఆహార పథకానికి వెళ్ళేవాడు సంతోషం. 250 రూపాయలు అందుతున్నాయమ్మా ఇప్పుడు. హోస్టల్ అకౌంట్ లో పడుతున్నాయా? మన ఇంట్లో ఈ 2 కార్డులు ఉండి ఉంటాయి. మీ ఇంట్లో 2 కార్డులు ఉన్నాయా? ఇద్దరికి ఉన్నాయి. అంటే 500 రూపాయలు సంవత్సరానికి ఎంత? 50,000. అంటే 100 రోజులు అంటే మోడీ గారు 50,000 ఇస్తున్నారు మనకి. 5 ఏళ్ళు అయితే 2,50,000. 9 సంవత్సరానికి మోడీ గారు మనకి ఎంత ఇచ్చారో లెక్క చూస్తే 450,000 ఇచ్చారు. జగన్ ఏదో బట్టన్ నొక్కుతున్నాడని నరవడిపోతున్నాం. 450,000 ఎక్కువ, పట్టణం ఒకటి ఎక్కువ అనేది కూడా ఆలోచించాడు. బియ్యం ఇచ్చి, కుళాయిలు వేసి, రోడ్లు వేసి, తర్వాత రైతుకి 6,000 రూపాయలు ఎవరికి అందుతున్నాయి? రైతుగా అది తెలుస్తుంది. ఎందుకంటే డైరెక్ట్ గా వస్తున్నాయి కాబట్టి. ఇవన్నీ ఇండైరెక్ట్ గా ఇస్తున్నారు కాబట్టి ఆయన అనుకుంటున్నారు డైరెక్ట్ గా ఇస్తారని చెప్పడం కోసం మంత్రి గారు వచ్చారు. ఇలాంటివి మనకి ఇరిగేషన్ వేస్తే రైతులకి డైరెక్ట్ గా డబ్బు 90% సబ్సిడీ. మనం డ్రిప్ వాడము ఇక్కడికి, ఎందుకంటే మనకు నీళ్లు అవైలబిలిటీ ఉంది కాబట్టి. ఎవరికైనా మెకనైజ్డ్ యంత్రాలు అంటే ఒక ట్రాక్టర్ కానీ ఇలాంటివి కూడా